నెల్లూరు జిల్లాలో మత్స్యకారులను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. వేట సాగక సాధారణ పనులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. చేపల వేట నిషేధ భృతిని వెంటనే ఇవ్వాలని కోరుతున్నారు. భారీ తుఫాన్లు సునామీ వంటి విపత్తులు తట్టుకున్న గుండెలైనా ఈ కరోనా కష్టాలతో అల్లాడిపోతున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ బాబు అందిస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో లక్ష్మీపురం దగ్గర నుంచి ఆరంభాకం వరకు కూడా ఎన్నో మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వీటిలో దాదాపు లక్ష కుటుంబాలకు పైగా మత్స్యకారులు ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ వారి పైన చూపే ప్రభావం అంతా ఇంత కాదు. ఏ మత్స్యకారుని కదిలించినా కూడా తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి. సాధారణ రోజుల్లో తెల్లవారుజామునే ఈ సముద్రంలో చేపల వేటకు వెళుతుంటారు. మృత్యుతో పోరాడుతూ ఆకలితో అలమటించకుండా కడుపు నింపుకునే జీవితాలు వాళ్ళవి. అయితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో చేపల వేట లేదు. దాదాపు 3 నెలలుగా చేపల వేట ఆగిపోయింది. మరోవైపు చిన్న చితక పనులు, కూలి పనులు ఉంటే అవి కూడా చేసుకునేటువంటి పరిస్థితి. ఏ ప్రతి మత్స్యకారుడు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏ గ్రామానికి, ఏ మత్స్యకార గ్రామానికి వెళ్ళినా కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరుకి పూతవేటు దూరంలో ఉన్న మైపాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ దాదాపు 1200 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వారి ఇబ్బందులు ఏంటో, ఈ కరోనా వల్ల ఈ కరోనా జయించేందుకు ఏం చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ పరిస్థితి, మీ మత్స్యకార కుటుంబాల పరిస్థితి? మా మత్స్యకారులు వచ్చి మేము 1200 కుటుంబాలు ఉన్నాము. ఉంటే కరోనా చైనాలో టాక్ రాగానే మా విలేజ్లో గవర్నమెంట్ లాక్డౌన్ చేయకపోయినా అంతకుముందు నుంచి ఒక 10 రోజుల ముందు నుంచే మేము గ్రామ దండవ వేసుకొని ఎక్కడికి బయటకు పోకుండా, వేటకు పోకుండా, బయట పనులు కూడా పోకుండా కట్ చేసుకొని 4 నెలల నుంచి ఏడకు బయట పోకుండా పనులు పోయే కూలి పనులు కానీ ఆడోళ్ళు మగవాళ్ళు ఇంటికాడ ఉండి ఉన్నాము. మళ్ళీ ఇంకా మళ్ళీ వచ్చే నెల 20 తేదీ దాకా అది మళ్ళీ పొడిగిచ్చారు. ఇప్పుడు దాకా మా పరిస్థితులు బాగాలేదు. అప్పుడు దాకా ఏం తినాలో మాకే అర్థం కావట్లేదు. అదే గవర్నమెంటో లేదైనా మా మత్స్యకార కుటుంబాలకి ఏదైనా సపరేట్ ఏదో ప్యాకేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి కూడా ఈ వేట మీద జీవనం సాగించే పరిస్థితి, ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు చూసారు? అంటే సునామీ లాంటి విపత్తులను కూడా ఎదుర్కొన్నటువంటి కుటుంబాలు మీరైనా, మీరందరూ కూడా మత్స్యకారులు. ఇప్పుడు పరిస్థితి అప్పుడు అంటే ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? అప్పుడు సునామీ వచ్చినప్పుడు కూడా ఇంత భయపడల్లా. సునామీ అయినా ఏదో వచ్చింది, ఏదో కొంచెం నష్టమైంది, నష్టపోయాము. తొందరగానే బయట పనులకు పోయి చేసుకుని సముద్రం వేటకు పోయి చేసుకుంటున్నాము. కానీ ఈ కరోనా వచ్చి 4 నెలల నుంచి పక్కన ఏ పనులు పోకుండా ఊర్లో గ్రామంలో ఉండి బయటకు పోకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాము. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా మేము ఇలాంటి ఇది మేము ఎప్పుడు చూడలేదు కూడా. ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా కూడా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఈ టూరిజం ఎక్కువ, చాలామంది దేశంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే టూరిజం అంతా కూడా ఆగిపోయింది. దాదాపు కొన్ని 100 కుటుంబాల దాకా ఇక్కడ టూరిజం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అలాగే ఈ చేపల వేట నిషేధ సమయంలో ఏప్రిల్ 14-15 నుంచి చేపల వేట నిషేధం అమల్లో ఉంది. ఈ చేపల వేట నిషేధంలో దాదాపు మీరందరూ కూడా బయటకు వెళ్ళి పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పనులు కూడా పోయాయి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? నరేంద్ర మోడీ 22వ తారీఖున లాక్డౌన్ చేసిన తర్వాత మన హైదరాబాద్ తీరం నుంచి అందరూ ఆదివారం కానీ ప్రతిరోజు వచ్చేవాళ్ళు. ఎక్కడికి? మైపాడికి బీచ్కి వచ్చేవాళ్ళు. నరేంద్ర మోడీ లాక్డౌన్ పెట్టిన తర్వాత మా కాపులు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని మనం గేటు వేసి దానికి మొదలుపెట్టాం. ఏమంటే మనం పక్కన ఊరు పోకూడదు, ఏ ఫ్యాక్టరీ అన్నీ మూసేశారు. మా ఊళ్ళో కూడా ఇది లాక్డౌన్ పడిన తర్వాత నిలిచిపోయాం అందరూ, ఎవరు ఎక్కడ పోవట్లా. ఇప్పుడు మనకి ఏప్రిల్ నుంచి ఏదో 3 నెలల నుంచి మాకు ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత ఏటకు పోకుండా ఈ చేపలు పడినా కూడా ఎక్కడ పోలా. తర్వాత ఇప్పుడు మాకు జీవనం సాధించలే. ఇప్పుడు ఇప్పుడు మాకు సంవత్సరానికి 10,000 వేస్తున్నారు, అది 11 నెలలు వేస్తున్నారు. ఇప్పుడు అదిగో మాకు తొందరగా రావాలని మేము కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు మామూలుగా రొయ్యల గుంటలు అవి వేస్తుంటారు, రొయ్యల గుంటలు అది ఎలా ఉంది, ఆశాజనకంగా ఉందా, దాని పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడైతే ఈ కరోనా వల్ల రొయ్యల గుంటలు కూడా వేయట్లేదు. వేసింది కూడా సదరంగా రేట్లు లేకుండా, వేసింది కూడా సదరంగా రేట్లు లేకుండా 100 రూపాయలు 200 వచ్చేది 50 రూపాయలు కూడా తీసుకున్నాం. దాన్ని కూడా క్లోజ్ చేసేసి అందరూ ఎట్ట బయట పోకుండా అందరూ ఇంట్లోనే ఉన్నారు. అందరూ ఊర్లో కూడా సాటం పేశారు, బయట ఊర్లో బయట పనులు చేయకోకుండా, ఏడ చేలో పొలాలు పోవాలని కూడా ఏం పోకుండా ఇంట్లోనే ఉన్నారు. కనీసం ఇప్పుడైతే నారులు పోస్తారు, అది కూడా పూసుకోకుండా అందరూ ఇంట్లో ఉన్నారు. పడే అలలకి ఎదురెళ్ళి ఒక జీవన పోరాటం సాగించే కుటుంబాలు వీళ్ళంతా కూడా.
ఎప్పుడైనా దాదాపు ఏప్రిల్ 15 నుంచి కూడా మే లాస్ట్ వరకు చేపల వేట నిషేధం ఉంటుంది ఈ సమయంలో చేపలన్నీ కూడా గుడ్లు పెడుతుంటాయి కాబట్టి వేట సాగించరు గతంలో అయితే ఈ చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వాలు వీళ్ళకి సాయం అందించాయి ఆ సాయం ఏదో త్వరగా అందిస్తే మేము కొంతలో కొంతైనా కోలుకుంటామని చెప్పి చెప్తున్నారు అలాగే ఇక కూలి పనులు ఇతరేతర చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వీలు లేదు ఈ కరోనా వల్ల చిన్నప్పటి నుంచి కూడా చూసాము ఇలాంటి విపత్తు మాత్రం ఎన్నడూ చూడలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఆ పెద్ద పెద్ద తుఫాన్లు సునామీ లాంటి విపత్తులను ఎదుర్కొన్న మత్స్యకారులందరూ కూడా ఈ రోజు ఈ కరోనా విపత్తు దెబ్బకి విలవిల్లాడిపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ శాఖ కర్మాణితో మహేష్ బాబు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నెల్లూరు।